నెల్లూరు నగరంలోని పలు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న పైనాపురం గ్రామవాసులను జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరామర్శించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పైనాపురం గ్రామవాసులు వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడుతూ నెల్లూరు నగరంలోని పలు ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే వారికి పూర్తి స్థాయిలో వైద్యమంది, కోలుకునే వరకు తమ వంతుగా అవసరమైన సహాయం చేస్తామని బాధితులకు సురేష్ నాయుడు హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గమ్మినేని వాణిభవాని, ముత్తుకూరు మండల నాయకులు రహీం, మస్తాన్, వెంకటాచలం మండలం నాయకులు శ్రీహరి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మోషన్స్, వాంతులతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి నిన్నటి నుంచి మెడికల్ సిబ్బంది కూడా వచ్చి అక్కడ హుటాహుటిన చర్యలను చేపట్టడం జరుగుతుంది. అయినా సరే ఇప్పటి వరకు కూడా చాలామందికి ఆ మోషన్స్ తగ్గక అల్లాడిపోతున్నారు. అందులో భాగంగా కొంతమంది రామచంద్ర హాస్పిటల్ ఒక 7 మంది దాకా జాయిన్ అయినారు. వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నారాయణ హాస్పిటల్లో కూడా ఒక 3 కుటుంబాలుంటే వాళ్ళని కూడా వాళ్ళ పరిస్థితులు ఎందువల్ల ఏంటనే విషయాన్ని కనుక్కొని వాళ్ళకి మా వంతుగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమైనటువంటి ఈ ప్రభుత్వంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కూడా అండగా ఉండి ప్రజలను అన్ని విధాలా కాపాడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అదేవిధంగా పైనాపురం గ్రామంలో ఏదన్నా అత్యవసర చర్యలు ఉంటే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించి అక్కడ కూడా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చే విధంగా, అక్కడ తాగునీరు ఇబ్బంది ఉందేమో, ఆ తాగునీరు వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటిని కూడా ఏర్పాటు చేసే విధంగా మేము అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, పైనాపురం ప్రజలందరూ కూడా మేము ఒకటే హామీ ఇస్తా ఉన్నాం, మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము వచ్చి అండగా నిలబడతాం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.